హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వసిష్ఠా త్రీ సిక్స్టీ ది వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ నేర్చుకోవడం మీ లక్ష్యం అయితే నేర్పించడం నా బాధ్యత ఈరోజు ఈ వీడియోలో ఐదర్ లేదా ఈదర్ ప్రనౌన్సియేషన్ ఐదర్ లేదా ఈదర్ ఐదర్ ఆర్ నీదర్ నార్ అనే ఈ రెండు పదాలని మనము ఎలా ఉపయోగించాలో బేసికల్గా వీటిని కాన్జంక్షన్స్ అంటారు రెండు వాక్యాలను కలిపే ఈ పదాలను అని అంటారు సో ఈ జంక్షన్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాము సాధారణంగా మనము మాట్లాడుతున్నప్పుడు ఈ జంక్షన్స్ ఈ వర్డ్స్ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాము సో ఈ జంక్షన్స్ పదాలు ముందు మా మీనింగ్స్ తెలుసుకోవాలి దానికంటే ముందు వాటి స్ట్రక్చర్ కూడా తెలుసుకోవాలి సో డైరెక్ట్గా స్ట్రేట్ అవే నేను మీనింగ్స్ చెప్తాను అదేంటంటే మనం ఏదైనా ఎప్పుడైనా ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు కానీ లేదా మన ముందు రెండు ఆప్షన్స్ ఉన్నప్పుడు నాకు ఇది కానీ అది కానీ ఓకే లేదా ఇది కానీ అది కానీ చేస్తాను అని చెప్పినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ముందు రెండు పనులు ఉన్నాయి దాంట్లో నేను ఇది కానీ లేదా ఇది కానీ చేస్తాను అని చెప్పినప్పుడు మనము ఈదర్ ఆర్ ఐదర్ అని యూజ్ చేస్తాం ప్రొనౌన్సియేషన్ మనము ఈధర్ ఐదర్ రెండు అనొచ్చు అదే నేను మన ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఆ రెండు ఆప్షన్స్లో నేను ఇది చేయను ఇది చేయను రెండు చేయను అని చెప్పినప్పుడు మనము నీదర్ నార్ అని చెప్తాము ఇది నెగిటివ్ సెన్స్లో వస్తుంది దాన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ థింగ్ ఏంటంటే మ్యాక్సిమం మనము నౌన్ కానీ ప్రొనౌన్ కానీ లేకపోతే అబ్జెక్టివ్ కానీ ఉపయోగించి లాస్ట్లో అబ్జెక్టివ్ కానీ వస్తుంది దీనికి కన్ఫ్యూజ్ అవ్వద్దు మళ్ళీ చెప్తాను దీన్ని మర్చిపోండి ఇక్కడే మనం ఎప్పుడైనా ఇది కానీ అది కానీ మాట్లాడే సందర్భంలో అంటే ఇది కానీ అది కానీ చేస్తాను తీసుకుంటాను అని చెప్పి మన ప్రిఫరెన్సెస్ మన ఛాయిస్లు చెప్పినప్పుడు మనకు రెండు చాయిస్లు ఉన్నప్పుడు మనకు రెండు ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం ఇది కానీ అది కానీ అని చెప్పే సందర్భాల్లో మనము ఈ ఈధర్ ఆర్ ఐదర్ అని ఉపయోగించాలి అదే ఇది కాదు అది కాదు లేదా రెండిట్లో ఏది కాదు అని చెప్పిన సందర్భాల్లో మనము నీదర్ నార్ అని ఉపయోగించాలి దాని అర్థం మనకు నాట్ అని వస్తుంది సో వెన్ వీ రిజెక్ట్ బోత్ ద ఆప్షన్స్ ఆర్ చాయిసెస్ బట్ వెన్ వీ సెలెక్ట్ అట్లీస్ట్ వన్ చాయిస్ ఒక చాయిస్ ని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఐదర్ ఆర్ ఆ రెండు చాయిస్ ని మనం రిజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది నీదర్ నార్ అని మనము చెప్తాం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తే మీకే బాగా అర్థమవుతుంది ఇక్కడ ఐ టేక్ ఐదర్ టీ ఆర్ కాఫీ అని ఉంది అంటే నేను టీ కానీ కాఫీ కానీ తీసుకుంటాను అని దాని అర్థం సో దీనికి మీకు ఒక స్ట్రక్చర్ చెప్తాను ముందు బాగా అర్థం చేసుకోండి ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి తర్వాత వర్బ్ వి వన్ ఫామ్లో కావచ్చు వి టూ ఫామ్లో కావచ్చు హెల్పింగ్ వర్బ్తో కూడా చెప్పచ్చు తర్వాత నెక్స్ట్ ఐదర్ రావాలి తర్వాత నౌన్ ఆర్ అబ్జెక్టివ్ రావాలి తర్వాత ఆర్ అనే పదం రావాలి తర్వాత మళ్ళీ నౌన్ ఆర్ అబ్జెక్టివ్ రావాలి సో ఏదైనా రెండు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మనకు రెండు ఆప్షన్స్ ఉన్నప్పుడు అందులో మనము ఇది కానీ ఇది కానీ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటామని చెప్పినప్పుడు మనము ఇలా ఈధర్ ఆర్ ఐదర్ ఆర్ అని ఉపయోగిస్తాం వి వాచ్ ఐదర్ తెలుగు మూవీస్ ఆర్ హిందీ మూవీస్ మేము తెలుగు సినిమాలు కానీ హిందీ సినిమాలు కానీ చూస్తాము అంటే ఏదో ఒక సి రకమైన సినిమాలను మనము చూస్తామని దాని అర్థం షీ ప్లేస్ ఐదర్ చెస్ ఆర్ టెన్నిస్ ఆమె చదరంగం కానీ టెన్నిస్ కానీ ఆడుతుంది ఆర్ ఆడుతుంది అని చెప్పడానికి ఇలా ఉంటుంది హీ రీడ్స్ ఐదర్ ఈనాడు న్యూస్ పేపర్ ఆర్ ది హిందూ న్యూస్ పేపర్ అతడు ఈనాడు లేదా హిందూ న్యూస్ పేపర్ కానీ చదువుతాడు అని చెప్పినప్పుడు ఉపయోగిస్తాం వి స్పీక్ ఐదర్ తెలుగు ఆర్ హిందీ అంటే మేము తెలుగు కానీ హిందీ కానీ మాట్లాడుతాము అంటే రెండిట్లలో ఏదో ఒకటి చూస్ చేసుకుంటున్నాము హీ షుడ్ టేక్ ఐదర్ ఎంపీసీ ఆర్ బైపీసీ అతడు ఎంపీసీ కానీ బైపీసీ కానీ తీసుకోవాలి అని చెప్పే సందర్భంలో ఇలా చెప్తుంటాము ఇక్కడ మీకు హోంవర్క్ ఇస్తున్నాను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి ఆ హోంవర్క్ ఏంటో ఇక్కడ రాశాను ఈ హోంవర్క్ ఇస్తున్నాను ఆమె ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బోధిస్తుంది దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలి మీరు కామెంట్ సెక్షన్లో ఇప్పుడే ఇక్కడే ప్రాక్టీస్ చేస్తే మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది మళ్ళీ కొత్తగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉండదు రేపు వారు మిమ్మల్ని కానీ నన్ను కానీ కలుస్త కలుస్తారు ఆమె క్లాసికల్ సాంగ్స్ కానీ ఫోక్ సాంగ్స్ కానీ పాడుతుంది ఈ మూడు ఎగ్జాంపుల్స్ని ఇంగ్లీష్లో మీరు ఐదర్ ఆర్ ఉపయోగించి ఐదర్ ఆర్ ఉపయోగించి ఈ కంజంక్షన్స్ని ఉపయోగించి మీరు సెంటెన్స్ని ఫ్రేమ్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ నైదర్ గురించి చూద్దాము మనము నైదర్ అంటే నెగిటివ్ సెన్స్లో నో నాట్ అని మీనింగ్ వస్తుంది హీ డజన్ టేక్ టీ అండ్ హీ డజెంట్ టేక్ కాఫీ ఇక్కడ రెండు సెంటెన్సెస్ ఉన్నాయి సో ఈ రెండు సెంటెన్సెస్ని మనం కలపడానికి యాండ్ అని ఉపయోగించి మనం చెప్తున్నాము అలా కాకుండా నెగిటివ్ సెన్స్లోనే ఉంది కాబట్టి ఇంకా షార్ట్గా ఎలా చెప్పొచ్చు అంటే హీ టేక్స్ నీదర్ కాఫీ నాట్ టీ అని కూడా చెప్పచ్చు అంటే అతడు కాఫీ తీసుకోడు అలాగనే టీ కూడా తీసుకోడు అంటే ఈ రెండు ఆప్షన్స్ని అతను చూస్ చేసుకోడు రెండు ఆప్షన్స్ అతను రెండు పనులను చెయ్యడు అని దాని అర్థం సో ఇక్కడ మళ్ళీ చూడండి సబ్జెక్ట్ రావాలి తర్వాత హెల్పింగ్ వర్బ్ వర్బ్ వివన్లో కానీ వి టూలో కానీ హెల్పింగ్ వర్బ్లో రావాలి తర్వాత నెక్స్ట్ నైదర్ అని ఉపయోగించాలి తర్వాత నౌన్ కానీ అడ్జెక్టివ్ కానీ ఉపయోగించాలి మళ్ళీ నార్ అని ఉపయోగించాలి తర్వాత టెన్నిస్ అది నౌన్ కానీ అబ్జెక్టివ్ కానీ ఉపయోగించాలి సో హోప్ యు అండర్స్టాండ్ అండ్ ఇప్పుడు చూడండి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మళ్ళీ అదేంటంటే షీ డస్ నాట్ ఆర్ షీ డజంట్ ప్లే హాకీ అండ్ షీ డజంట్ ప్లే టెన్నిస్ రెండు ఇక్కడ ఉన్నాయి ఆమె హాకీ ఆడదు అలాగే టెన్నిస్ కూడా ఆడదు మనం రెండు వాక్యాలు చెప్పాం ఇట్లా రెండు వాక్యాలు చెప్పే బదులు మనము డైరెక్ట్గా ఒకటే వాక్యంతో ఎలా చెప్పచ్చు అంటే షీ ప్లేస్ నీ టెన్నిస్ నార్ హాకీ షీ ప్లేస్ నీదర్ హాకీ నాట్ టెన్నిస్ ఆమె హాకీ ఆడదు అలాగని టెన్నిస్ ఆడదు అని దాని అర్థం దే వెంట్ నీదర్ టు కాలేజ్ నార్ టు టెంపుల్ వారు కళాశాలకు వెళ్ళలేదు అలాగని వాళ్ళ గుడికి వెళ్ళలేదు అని అర్థం హీ స్పీక్స్ నీదర్ తెలుగు నార్ హిందీ అతడు తెలుగు మాట్లాడడు అలాగని హిందీ మాట్లాడడు షీ టుక్ నీదర్ బ్రేక్ఫాస్ట్ నార్ లంచ్ ఆమె బ్రేక్ఫాస్ట్ చేయలేదు లంచ్ చేయలేదు టుక్ అంటే పాస్ట్ ఫామ్లో వచ్చింది కాబట్టి అలా చెప్పాం ఇది ప్రజెంట్లో ఉంది సింపుల్ ప్రజెంట్లో కాబట్టి ఇలా చెప్పాం అండ్ ఐ వెంట్ టు నీదర్ తిరుపతి నార్ చెన్నై నేను తిరుపతికి వెళ్ళలేదు అలాగని చెన్నైకి వెళ్ళలేదు ఇక్కడ మళ్ళీ మీకు హోంవర్క్ కోసమని రెండు వాక్యాలు ఇచ్చాను వాటిని మీరు నీదర్ అండ్ నార్ ఉపయోగించి కామెంట్ సెక్షన్లో రాస్తారని ఆశిస్తున్నాను అదేంటంటే నేను పార్టీకి వెళ్ళలేదు సినిమాకి వెళ్ళలేదు అతడు తెలుగు సినిమాలు చూడడు హిందీ సినిమాలు కూడా చూడడు సో ఈ రకంగా మీరు ఐదర్ ఆర్ నీదర్ నార్ అనే ఈ కాన్జంక్షన్స్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నారు హోప్ యూ అండర్స్టాండ్ వెల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఆల్ ద బెస్ట్